Hello friends, welcome to my channel English Today. ఇంతవరకు మనం టెన్సెస్ గురించి ఒక్కొక్క క్లాస్ లో నేర్చుకుంటూ వచ్చాం. అది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇవాళ మనం నేర్చుకోబోయేది చివరి టెన్స్. ఇది కూడా అంత ముఖ్యమైన టెన్స్ కాదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ రెండు కూడా చాలా రేర్ గా తక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. మన వాడుకలో చాలా తక్కువగా ఉపయోగించే టెన్సెస్ లో ఈ రెండు ఉంటాయి. కాబట్టి ఇవాల్ క్లాస్ కూడా మీకు చెప్పేస్తాను. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఒక రివ్యూ క్లాస్ లా తీసుకొని మీకు కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇవ్వడం గాని నేను మీకు వర్క్ అవుట్ చేసి ఎప్పుడు ఎలా చేయాలి చెప్పడం గాని జరుగుతుందన్నమాట. ఓకేనా? మరి మన క్లాస్ కి వెళ్ళిపోదామా? ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడాలి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని మనం చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ఉంటుంది, విల్ హ్యావ్ బీన్. ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి విల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్ లో రాయాలి. వర్బ్ ఐఎన్జీ ఫామ్ అంటే వర్కింగ్, ప్లేయింగ్, డ్రింకింగ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో అన్నిటికీ కూడా సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ తో పాటు మనకి విల్ హ్యావ్ బీన్ అన్న వర్బ్ వచ్చేయాలి. తర్వాత ఆ సెంటెన్స్ లో ఇన్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, బై జూన్ ఎగ్జాంపుల్. By June, Sita will have been completing her course for 6 months. అనుంది. ఇప్పుడు మీకు టైం లైన్ మళ్ళీ చూస్తే మనకి పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ లో జనవరి నుంచి మనం జూన్ వరకు ఎన్ని నెలలు ఉన్నాయి? 6 నెలలు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, 6 నెలలు ఉన్నాయి. ఓకే, ఫ్యూచర్ లో జనవరి నుంచి జూన్ వరకు అనమాట. ఈ సంవత్సరం కదా, మనం వచ్చే సంవత్సరం అనుకుందాం. ఇప్పుడు బై జూన్, లేకపోతే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరంలో జూన్ నుంచి సీతా విల్ హ్యావ్ బీన్ కంప్లీటింగ్ హర్ కోర్స్ ఫర్ 6 మంత్స్. అంటే ఫ్యూచర్ లో ఎప్పటి నుంచి, జనవరి నుంచి జూన్ వరకు చూస్తే మనం ఏమంటున్నారు ఇక్కడ, జూన్ లో. ఓకే, బై జూన్ సీత అన్న అమ్మాయి జూన్ లో అంటే 6 నెలల డ్యూరేషన్ లో తన కోర్సు కంప్లీట్ చేస్తుంది. ఏదో కోర్సు లో జాయిన్ అయింది, కంప్యూటర్ కోర్స్ కావచ్చు, వీణ కోర్స్ కావచ్చు, లేకపోతే డాన్సింగ్ కోర్స్, ఏదో ఒకటి. అది 6 నెలల్లో తను ముగిస్తుంది. ఎప్పుడు ఎప్పుడు ముగిస్తుందట? జూన్ లో ముగిస్తుంది. అంటే తను ఎప్పుడు స్టార్ట్ చేసి ఉండాలి? జనవరిలో. అంటే వచ్చే సంవత్సరం జూన్ లో ఈ అమ్మాయి, సీత అనే అమ్మాయి, తన కోర్సు కంప్లీట్ చేస్తుంది. అప్పటికి డ్యూరేషన్ 6 నెలలు. ఇప్పుడు జూన్ అంటే జూన్ ముందు 6 నెలలు పెట్టుకోండి, అప్పుడు ఎప్పుడు వస్తుంది? జనవరి నుంచి వస్తుంది. ఇప్పుడు ఇదే మనకి ఏంటి తేడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి అంటే, ఇక్కడ మనకి ఒక టైం వచ్చేస్తుంది స్పెసిఫిక్ గా ఫర్ 6 మంత్స్. ఆ 6 మంత్స్ లో ఈ అమ్మాయి ఆ కోర్సు చదువుతూ కంప్లీట్ చేస్తుంది అని ఉంది ఇక్కడ. ఓకే, డ్యూరేషన్ అనమాట పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో. ఇక్కడ చూడండి, బై 10 PM వి విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ ఫర్ 2 అవర్స్. అంటే 10 గంటలకి మేము 2 గంటల సమయాన్ని ముగించి ఉంటాం గార్డెన్ లో పనిచేస్తూ అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి, 10 గంటలకి ముగిస్తాం. 10 PM అంటే ఎప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయాలి? 8 PM. ఓకే, ఇప్పుడు పొద్దున ఉండొచ్చు. ఫ్యూచర్ లో మేము రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గార్డెనింగ్ లో మేము చేస్తామండి, గార్డెనింగ్ పని చేసుకుంటూ ఉంటాం, తోట పని చేస్తాం. ఆ తోట పని 2 గంటలలో మేము ముగించుతాము అని చెప్తున్నారు. మనం మేము వర్క్ చేస్తూ ఉంటాం, 2 గంటలు వర్క్ చేస్తాం అంటే 10 గంటల వరకు చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేసి ఉండాలి? 8 గంటలకి స్టార్ట్ చేసి ఉండాలి. సో బై 10 PM వి విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద గార్డెన్ ఫర్ 2 అవర్స్ అని చెప్తున్నారు. ఈ నేను చెప్పినట్టు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ రెండింటి గురించి మీరు ఎక్కువగా బాధపడక్కర్లేదు. తప్పులైనా పర్వాలేదు. అది దీని బదులు కూడా మనం ఇది కంటిన్యూస్ టెన్స్ లో, ఫ్యూచర్ కంటిన్యూస్ లో కూడా ఇదే విషయాన్ని మనం చెప్పొచ్చు. కాబట్టి చాలా తక్కువగా వాడే టెన్స్ల్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అసలు అది ఎలా వస్తుందని దాని స్ట్రక్చర్ ఒకటి మీరు నేర్చుకుంటే చాలు. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఎప్పుడైనా, ముఖ్యంగా ఇది మాట్లాడేటప్పుడు, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇది రాదు, ఓన్లీ రిటర్న్ లో ఎప్పుడైనా మీకు అడగొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలాంటి వాటిలోనే ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మీకు వస్తాయి. అంతేగాని రెగ్యులర్ యూసేజ్ లో ఈ 2 టెన్స్ ఎక్కువ వాడరు, కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఓకే, అర్థమైందా? ఈ క్లాస్ మీకు బాగా అర్థమైతే షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాసెస్ లో ఇంకా మీకు చక్కగా పటిష్టంగా గ్రామర్ బేసిక్స్ నేర్పిస్తాను. ఉంటాను మరి, బాయ్.